నమస్తే, నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్. నేను ఈరోజు ఐవీఎఫ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలామందికి ఐవీఎఫ్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని అడుగుతూ ఉంటారు, బట్ అది కరెక్ట్ కాదు. ఐవీఎఫ్ అన్నది ప్రొసీజర్ పెయిన్ఫుల్ కాదు, బట్ కొన్ని ఎగ్ పికప్ అప్పుడు కానీ కొన్ని ప్రొసీజర్స్లో కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, అంతే. అది కూడా మైల్డ్ సెడేషన్ ఇచ్చే చేస్తాం కాబట్టి అది ఇబ్బంది ఉండదు. జనరలీ ఐవీఎఫ్లో ఏంటంటే, రెండో రోజు స్టార్ట్ చేసి 12th day దాకా ఒక 9 to 12 days ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇచ్చి అంటే మోర్ దెన్ 10 eggs వచ్చేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి, ఎగ్స్ అన్నీ పెరిగిన తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి 36 hoursకి ఎగ్స్ బయటకు తీస్తాము. ఆ ఎగ్స్ తీసేటప్పుడు మైల్డ్ సెడేషన్, మైల్డ్ ఎనెస్థీషియా ఇచ్చి ఎగ్ పికప్ చేస్తాం. ఇది కొంతమందికి పేషెంట్ టు పేషెంట్ కొంత డిస్కంఫర్ట్ ఉండొచ్చు, అంటే పిసిఓడి అలాంటి వాళ్ళు ఎగ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఎగ్ పికప్ అయ్యాక కొంచెం 1-2 రోజులు డిస్కంఫర్ట్ ఉండొచ్చు. అట్లా పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉంటుంది, బట్ డెఫినెట్లీ నాట్ పెయిన్ఫుల్. సో జనరలీ ఐవీఎఫ్ స్పెషలిస్ట్లు ఏంటంటే, పేషెంట్కి డిస్కంఫర్ట్ లేకుండానే ప్లాన్ చేస్తాము. అది ఇంజెక్షన్ డోస్ అవ్వచ్చు, లేకపోతే మానిటరింగ్ అప్పుడు కానీ, లేకపోతే ట్రిగ్గర్ డిసైడ్ చేసినప్పుడు కానీ, ఈ డిస్కంఫర్ట్ మినిమైజ్ చేయటానికి మేము అన్ని రకాలుగా ట్రై చేస్తాం. ఈ ఐవీఎఫ్ జర్నీ అనేది స్మూత్గా ఉండటానికి, పేషెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా ఉండటానికి, కాంప్లికేషన్స్ తగ్గించుకోవటానికి మేము స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఐవీఎఫ్ పెయిన్ఫుల్ అని అస్సలు భయపడక్కర్లేదు. ఈ ఒక్క ప్రొసీజరే సెడేషన్ కానీ ఎనస్థీషియా ఇచ్చి కానీ చేస్తాము. సో అది డెఫినెట్గా పెయిన్ ఉండదు. ఎగ్స్ తీసిన తర్వాత ఈ హస్బెండ్స్ స్పెర్మ్ తీసుకొని ఈ రెండు ఫర్టిలైజ్ చేసి, అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 3 days తర్వాత కానీ 4 days తర్వాత కానీ ప్లాన్ చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే, ఈ ఎగ్స్ తీసిన తర్వాత, ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసేసి కమింగ్ సైకిల్లో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. అది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. అది ఎవరికి డిసైడ్ చేస్తామంటే, ఎగ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళల్లో ఫ్రీజ్ చేసేసి, ఎస్పెషలీ పీసీఓడిలో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. కొంతమందిలో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా కొన్ని సందర్భాల్లో చేస్తామన్నమాట. సో ఓవరాల్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ అన్నది డెఫినెట్గా పెయిన్ఫుల్ కాదు. సో విల్ మేక్ యూ కంఫర్టబుల్ డ్యూరింగ్ ద ప్రొసీజర్. సో ఏమి వరి పడవసరం లేదు. డెఫినెట్గా ఐవీఎఫ్ జర్నీ అనేది డెఫినెట్గా బాగానే ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. డెఫినెట్గా మీరు స్టార్ట్ చేసే ముందే ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఇంజెక్షన్స్, ఎగ్ పికప్ ఎలా ఉంటుంది, ఎన్ని గంటలు ఉండాలి, జస్ట్ 2-3 hours హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది పికప్కి. ట్రాన్స్ఫర్ కూడా అంతే, ట్రాన్స్ఫర్ తర్వాత కూడా 2-3 hours హాస్పిటల్లో ఉంచి పంపిస్తామన్నమాట. సో మీరు అస్సలు వరి పడిన అవసరం లేదు. డెఫినెట్గా ఇది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అయితే కాదు. థ్యాంక్ యూ.